హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే, కొంతమంది ఉంటారు కదా, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, మాకు జస్ట్ పాస్ మార్క్ వస్తే చాలు, మాకు చదవడం చాలా కష్టంగా ఉంది అనేసి వేరే ఏదో ప్లాన్తో బైపీసీ తీసుకుని, జస్ట్ మేము పాస్ అవుతే చాలు అంటే 21 పాస్ మార్క్ కాబట్టి 25 to 30 మార్క్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు అంటే ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలి అంటే ఎలా చదవాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆ పాస్ అవ్వడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. ఓకేనా? స్టార్ట్. లిస్ట్ చూపిస్తున్నాను చూడండి, ఈ లిస్ట్ ప్రకారం చదువుకోండి. సో 2 8 మార్క్ క్వశ్చన్స్ కంపల్సరీ, 6th యూనిట్ అయితే స్కిప్ చేయకండి. సో రిమైనింగ్ 7th ఆర్ 8th యూనిట్ నుంచి ఏదో ఒక యూనిట్ చదువుకోండి, యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్. సో 6th ఇంకొక 7th ఆర్ 8th మీ చాయిస్ అనమాట. సో ఇక్కడ 16 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ డయాగ్రామ్స్, 7th చాప్టర్ నుంచి మీకు 3 డయాగ్రామ్స్లో ఒకటి వస్తుంది కాబట్టి 4 మార్క్స్ ఇక్కడ గ్యారంటీ. సో 20 మార్క్స్ ఇక్కడికి అయిపోతున్నాయి. సో అంటే మీరు ప్రిపేర్ అయ్యేది అంత చదివేది తక్కువైనా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ప్రెజెంటేషన్ కూడా నీట్గా ఉండాలి. ఎక్కడ డయాగ్రామ్ అవసరం అవుతుందో అక్కడ కంపల్సరీ డయాగ్రామ్ వేయాలి. సో నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్, మీకు ఇన్ని యూనిట్స్, 8 యూనిట్స్ చెప్పాను కదా ఆల్రెడీ, ఒక యూనిట్ డయాగ్రామ్స్ కాబట్టి ఇంకా రిమైనింగ్ 7 యూనిట్స్ ఉన్నాయి కదా. 7 యూనిట్స్లో 2 యూనిట్స్ మీకు ఇష్టమైన, ఇంట్రెస్ట్ ఉన్న యూనిట్స్ 2 సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదివేసుకోండి. సో అక్కడ మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ అన్ని యూనిట్స్ నుంచి మీరు చదవలేరు కాబట్టి, సో యూనిట్ 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి, యూనిట్ 5 నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి కాబట్టి ఈ 2 యూనిట్స్ నుంచి ఓవరాల్ టోటల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చదివేసుకోండి. సో ఇలా మీకు టోటల్గా 38 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా ఫాలో అయ్యి మీరు కమింగ్ ఐపీ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ బాయ్, టేక్ కేర్.